కేసీఆర్ పాలన చూస్తున్నారు కదా అయితే ఏం బాగాలేదు మొత్తం రైతుకైతే అంత మోసమే ఇస్తాను హామీ ఏమీ లేదు ఆయన చేసింది అయితే ఏమి లేదు అంతే అంటే మీరు ఇప్పుడు ఈ చికెన్ కొడుతుంటారు కదా ఎంత వస్తాయి మా నెలకి ఏమొచ్చినా నెల అనేది ఏముండదు అది వస్తే రావచ్చు లేకపోతే లేదు ఆ కేజీకి 10 రూపాయలు వస్తుంది అంతే ఇక దాని మీద లాభం అయితే ఏం లేదు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను ఇప్పుడు నేను 6 సంవత్సరాలు షాప్ పెట్టి 6 సంవత్సరాలు అంత ముందు ఏం చేసి అంత ముందుకు ఆటో నడుపుకునేది ఆటో నడుపుకున్నా అది కూడా అంత మాత్రం ఉందని షాప్ పెట్టినాం షాప్ పెడితే ఇది కూడా ఇంతే అయిపోయింది జాగా ఉన్నది ఆ జాగా ఉంటే ఏం లాభం అది ఇన్ని రోజులు ఆ పాత్రలు ఉంటే కూల కొట్టుకుని కిరాయి ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు ఆయన ఇల్లు ఇచ్చేది లేదు మేము కట్టేది లేదు ఆయన చెప్పుడు వరకే కానీ మాకైతే వచ్చేది ఏం లేదు ఈ సర్వేల ఏరియాలో ఇల్లు కట్టినట్టు కదన్న అక్కడ కట్టాడు కదా అక్కడ కట్టినా ఎవడుండ ఇండ్లలో ఓరు పోనట్టుంది అది ఇంకా ఓపెనింగ్ చేయనట్టుంది అదంతా సర్వేల ఏరియా అంటే అక్కడ కట్టిన 20 ఇండ్లకు ఎవరు కనిస్తాడు ఏ ఊరికి ఇస్తాడు ఆయన అది కరెక్ట్ కానీ ఇప్పుడు ఆ సర్వేల ఏరియాలో కట్టడం అనేది అంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అక్కడ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు అసలు అక్కడ కూడా ఇంతవరకు పోయినోడు కూడా ఓడలేడు ఆ ఇంట్లోకు అంతా మీ చౌట పళ్ళు పోయేటప్పుడు చూస్తాగా ఖాళీగానే ఉన్నాయి కూడా అంతే ఇవ్వలేదు ఏం లేదు అక్కడ కూడా ఖాళీనే అయితే ఉన్నాయి ఆ ఇంట్లో అయితే మీ రైతులకి ఎట్లా చేస్తున్నా ఏం చేసినా రైతు బంధు అంటాడు రైతు బంధు ఇస్తే 1 లక్ష రూపాయలు ఉన్నమాపన్నాడు ఆ వడ్డీకే సరిపోలే ఆయన 25,000 చేసిండా చేయలేదో అని తెలియదు చూచి మొన్న 80,000 నేనే కట్టిన బ్యాంకులో ఇక చేస్తాడేమో ఆలోచించిన ఇక చేసేది లేదు అక్కడ చేసేది ఆ బ్యాంకులో తరచి మోపడి అయిపోతుంది వడ్డీలు పెరిగిపోతుంది వడ్డీకి పెరిగిపోతున్న కాబట్టి ఇక మొన్న 80,000 రూపాయలు అయితే కట్టిన బ్యాంకులే ఉన్నదే ఎకరం నాకు ఇక మళ్ళీ అప్పు చేయాలి ఆ ఉన్న ఎకరానికి ఇక అది ఇచ్చేది లేదు చేసేది లేదు మనకైతే వచ్చేది ఏం లేదు చేస్తాడని చూసి 80,000 కట్టేసినాయి ఇక మన బ్యాంకులో మళ్ళీ ఈ చదువుల పరిస్థితి ఏంటన్నా చదువుకోవాలంటే ఏంటి పరిస్థితి ఇక్కడ ఏ పిల్లలు స్కూల్ అయితే ఇక్కడ బాగానే ఉంది గవర్నమెంట్ రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చిండు అప్పుడు ఎలక్షన్లలో బాగానే కట్టిస్తాడు మొన్న కూడా ఒక 30 లక్షలు చెక్ ఇచ్చినట్టుంది ఇక్కడ స్కూల్ కట్టిస్తాడు రాజగోపాల్ రెడ్డి ఇచ్చినట్టు పర్సనల్గా కట్టిస్తాడు అంటే ఒక 30 లక్షలు చెక్ కూడా ఇచ్చిందని పెట్టారు ఇక మరి ఎప్పుడు కట్టిస్తాడు ఏం కథ ఆయన దగ్గర కూడా 8 లక్షలని పెడతాడు 8 అని పెడతాడు ఎక్కడ 100, 50, 5,000, 10,000 అంటే ఎవరికైనా దానం చేయగలుగుతారు ఊరికి అట్లా 6 మండలాలు ఏం చేయగలుగుతారు 6 మండలాల్లోనూ ప్రజలు అంటే ఎంతమంది ఉంటారు ఏడ తెచ్చి పెడతారు ఆయన మాత్రం దాని గురించి రాజీనామా చేసినట్టుంది రాజీనామా చేసినట్టే ఆయన ఏదో కేంద్రంలో అది చేసిన ఆయన ఏడ తెచ్చుకుంటే మనకన అవసరం వచ్చారు మనకి కావాల్సింది ఏడ పని మనకు చేయాలి కదా ఇప్పుడు ప్రజలకి అక్కడ 800 కాంట్రాక్టర్ అయితే 8 లక్షల కాంట్రాక్ట్ అయితే మనకు వచ్చేది ఏం కాదు అది కేసీఆర్కి పోతుందా కేంద్రానికి పోతుందా రాజగోపాల్ రెడ్డి పోతుందా అనేది మనకు ఏదైనా వస్తుంది మనకాడ అభివృద్ధి చేసిండా చేయలేదా చెప్పడం అడిగితే ఏమంటాడు ఏం నిధులు వస్తలేవు ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అయిపోయినా ఏం చేయలేకపోతున్నా అని ఆయన చెప్తుండే మనం కూడా అంతేగా ఇప్పుడు మన ఇంట్లో బియ్యం లేనప్పుడు 4 పిల్లలను చదవాలంటే మనం ఉపాసం ఉండేనా పిల్లలు చదవాలి మీకైనా ఎక్కడి నుంచి అయినా వస్తేనే మీరు ఖర్చు పెట్టగలరు అంతే మీ ఉద్యోగం చేసేటోడు ఆడేవ్వకపోతే ఇప్పుడు మీరు ఎడ చేయగలుగుతాడు అందువల్ల రాజీనామా చేసిన అని ఆయన అంటుండు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ మునుగోడు ప్రజలకి రాజీనామా వల్ల రాజీనామా వల్ల అయితే ఇప్పుడు లాభమే ఉంది లాభం రాని వాళ్ళకి పింఛన్ ఇస్తుండు ఆ పింఛన్ కూడా ఎట్లిస్తున్నాడు ప్రభుత్వం ఓ సర్వే చేసి వానికి ఎటువంటి ఏం కథనాడు వాడు 10 ఎకరాల వ్యవసాయం చేస్తాడు కుండ కలిగిస్తాడు సీజన్లో వానికి 3,000 పింఛన్ వికలాంగుల కింద ఇస్తాడు ఒక ఆడమ ఉంది ఆమె పొద్దున్న లేస్తే 500 కూలి పోతుంది 4 10 ఎకరాలు ఉంది ఆమెకు కూలి ఇస్తాడు అసలు కరెక్ట్ క్యాండిడేట్లకు పింఛన్ లేదు 5 సంవత్సరాలు కాలేదికి నాకు 2 రాట్లు ఉన్నాయి నాకు ఇక్కడ ఏం పని చేయలేక నేను ఇక్కడ షాప్ పెట్టుకొని బతున్నా ఈ ఖర్చు కోసం కూడా నేను ఒక 10,000 రూపాయలు ఖర్చు కూడా పెట్టాను నేను 1 సంవత్సరం ఇచ్చింది నాకు సంవత్సరం ఇచ్చి ఏం సార్ మరి లైఫ్ ఇవ్వాలంటే తర్వాత చూస్తలే అని అన్నాడు ఆ డాక్టర్ ఆ సంవత్సరం మొత్తం ఎలక్షన్ నడిచిపోయింది మనకు ఆ పింఛన్ లేదు ఏది లేదు ఎక్కడ ఎలక్షన్లు అయిపోయి ఇక్కడైతే ఇప్పుడు ఈ పింఛన్లైతే అంత మోసమే మరి ఈ దవాఖానాల పరిస్థితి హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ గురించి మనకు తెలియదు ఇక్కడైతే జర మంచిగా నర్సు గిట్లు ఇక్కడ బాగానే ఉండరు మా ఊళ్ళో కూడా హాస్పిటల్ బాగానే ఉంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఏదో 2 అంబులెన్సులు ప్రకటించిన అంటుండ్రు కానీ మునుగోడుకు అయితే వచ్చినట్టు కానీ అది ఏ టైంకి ఎక్కడ వస్తాయో ఏం కథ కూడా అయ్యే తెలియదు ఇక 2 అంబులెన్సులు అయితే ఉన్నాయి మునుగోడులో ఇంతకుముందుకు లేకుండే ఇప్పుడైతే 2 ఉన్నాయి మునుగోడుకు ఇక ఎమర్జెన్సీ అంటే ఇక అంబులెన్సులు ఇక్కడ మామూలుగా అంతే మరి ఈసారి ఎట్లా ఉంటుందంట ఇక్కడ ఈసారి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఎక్కువ 99% ఇక చెప్పాలి శ్రేవంతి పరిస్థితి అంటే ఆమె వెనకడు ముచ్చట చెప్పుకుంటూ వస్తుంది ఆమె మన ఆయన ఇట్లా చేసిండు అది అట్లా చేసిండు కాంగ్రెస్ ఇట్లా చేసిండు ఆమె ఏం చేసిందో ఇంతవరకు అయితే ఏం పదవి అనుభవించలేమా చేసేది ఏముంది ప్రజల్లో ఉంటుంది వస్తుంది పోతుంది అప్పుడప్పుడు సరే కావచ్చు ఏం చేసినా ఈసారి ప్రభుత్వం వచ్చేది అయితే కాదు అసలు వాస్తవానికి బీజేపీ కూడా రాజగోపాల్ రెడ్డికి క్యాండిడేట్ను చూసి ఓటేయాల్సిందే కానీ
కేంద్రంలో మాత్రం బీజేపీకి ఓటేయడం కూడా వేస్టే. 450 ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ రేటు ఇలా 1200 రూపాయలు, జిఎస్టీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, ఇదంతా కూడా బీజేపీ కూడా దండిగా వేస్తాడు వేస్ట్. కానీ ఇక్కడ క్యాండిడేట్ పరిస్థితిని బట్టి ఇవ్వాల్సి వస్తుంది, చూసి ఓటేయవలసి ఉంది. ఈ నిలబడ్డ క్యాండిడేట్ అలా అంతేగాని అంతకుమించి ఓటేసేది అయితే ఏం లేదు. బీజేపీ కూడా వేస్ట్. 450 500 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసిండు, రైతులకు అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అన్ని మంచి పనులు చేసిండు ఆయన. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఏం చేసిండు, 1200 గ్యాస్ రేట్ అయిపోయింది, పెట్రోల్ రేటు విపరీతం రేట్ అయిపోయింది, జిఎస్టీ రేటు ఇష్టం వచ్చినట్టు వేస్తుండు ప్రతి దాని మీద. ఇక మరి ప్రజలేగా లాస్ట్ దాని మీద, దాని మీద కూడా అసలు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా వేస్టే. కానీ క్యాండిడేట్ని బట్టి ఓటు గురించి ఆలోచన పడుతుంది అంటవా, 99% అయితే పడుతుంది, రావచ్చు అవకాశాలు లేకుంటే. ఇప్పుడు నువ్వు అన్న క్యాండిడేట్ కంటే, టీఆర్ఎస్ క్యాండిడేట్ కంటే ఆ క్యాండిడేట్ నే.